ప్రభు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమగల నామములో మీ యావన్ మందికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను, ఆశీస్సులు తెలియచేస్తూ ఉన్నాను. శ్రీవంతుడగు దేవుడు మీకు తోడై ఉన్నాడు. ఆయన కృప కరుణ కటాక్షాలే మనలను ఇంకొక మాసంలోనికి ప్రవేశపెట్టింది. నిజముగా గతించినటువంటి 4 మాసాలలో తన అద్భుతమైన రెక్కల కింద మనల్ని భద్రపరిచి నడిపించాడు. ఈ 5వ మాసంలో శ్రీమంతుడగు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను ఒక్కసారి మీరు చూచినట్లయితే, యోహాన్ సువార్త 16వ అధ్యాయం 20వ వాక్యాన్ని మీ నిమిత్తం ఒక్కసారి చదువుకుందాం. మీరు ఏడ్చి ప్రలాపింతురుగాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురుగాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. ప్రభునందు నాకు ప్రియమైన దేవుని బిడలారా, చదవబడినటువంటి ఈ మాటలు మీరు గమనించినట్లయితే, మీరు ఏడ్చి ప్రలాపించి దుఃఖించి మీ గుండెలు బాదుకుంటారు, అయితే లోకం మిమ్మల్ని చూసి సంతోషించడు. మనం ఏడ్చినప్పుడు, మనం మంగళార్చినప్పుడు లోకం మనల్ని చూసి సంతోషిస్తుంది. నిజముగానే మీ యొక్క ఏడ్పు, మీ దుఃఖము, మీ అంగలార్పు, మీ యొక్క బాధ, మీ బలహీనత, మీ అవమానం, మీ నిందలు చూసినప్పుడు కుటుంబీకులు కావచ్చు, బంధువులు కావచ్చు, పలుమారులు మీ బాధను బట్టి నవ్వుకున్న వారు ఉన్నారు కదా, ఆ నవ్వులు మనకు వినబడ్డప్పుడు, వారు ఆడిన గుసగుసలు చెవిని పడ్డప్పుడు గుండె బరువైపోయి ఎంతో బాధకు రోదనకు గురి అయి ఉంటారు. కానీ ప్రభులు వారు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటో తెలుసా? మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునని చెప్పుచున్నాను. ఈ మాటలు యోహానయ్య, లూకా గారు, మార్కయ్య గారు చెప్పిన మాటలు కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. మీరు దుఃఖించినప్పుడు మిమ్మల్ని చూచి ఎవరెవరు నవ్వారో వారందరినీ పక్కబెట్టండి, ఎందుకంటే ఈ దినమందు నేను మీతో మాట్లాడుతున్నాను. ప్రభు నామం పేరట ఈ యొక్క దినమందు, ఈ మాసములు శ్రీమంతులకు దేవుడు మీ ప్రతి దుఃఖమును సంతోషముగా మార్చబోతూ ఉన్నాడు, నిశ్చయముగా మార్చబోతూ ఉన్నాడు. అందుకని అన్నాడు, మీ దుఃఖము నిశ్చయముగా సంతోషమగునని చెప్పుచున్నాను. ఎంత అద్భుతమైనటువంటి కాంక్రీట్ అయినటువంటి ఒక మాటను తెలియచేస్తున్నాడు. ఏ కారణం చేత కన్నీళ్లు కారుస్తున్నావు? ఏ కారణం చేత ఇబ్బంది పడిపోతున్నావు? ఏ విషయము నిన్ను దుఃఖ సాగరములో ముంచేసింది? దుఃఖ సాగరములో మునిగి బయటికి రాలేక, అద్దరి చేరలేక, ఇద్దరి చేరలేక, ఓ దుఃఖ సాగరములో సతమతమైపోతున్న నీ జీవితంలో ఈ మాసం కృపా కరుణ కటాక్షాలు నిన్ను ఏసై అంటున్నాడు, భయపడవద్దు, మీ దుఃఖము నిశ్చయముగా సంతోషమగునని చెప్పుచున్నాను. మీ ప్రతి విధమైన దుఃఖము సంతోషముగా మార్చబడినట్లు మీ ప్రతి కొరతను ఆయన మహిమైశ్వరుని దర్శించి అనుగ్రహించి మిమ్మలను మేలుతో, కృపలతో తృప్తులను చేయనుగాక. దయతో కలవరపడకుండా ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వాక్యంలో రాయబడ్డట్టు, దేవుడు తాని మీ ముఖముల మీద ఉన్న ప్రతి బాష్ప విందును తిరిచి మీ కన్నీటిని నాట్యముగా చేసి మీ దుఃఖముడుకు ప్రతిగా పూర్ణ సంతోషమును మీకు అనుగ్రహించబోతున్నాడు. నమ్మి విశ్వసిస్తున్నారా? అయితే నాతో కలిసి ఒక చిన్న ప్రార్థన ఏకీభవించండి. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు వగు తండ్రి, మహోన్నతుడు వగు దేవ, మేము ఏడ్చినప్పుడు, మేము దుఃఖపడినప్పుడు, మా విశ్వాస ప్రకటనలు కొంచెం ఆలస్యమైనప్పుడు అనేకులు మమ్మల్ని చూచి నవ్వారు. నీ దాసులు నాయన, మీ నామం పేరట వారు కలిగిన విశ్వాస జీవితాన్ని బట్టి అనేకుల చేత దుయ్యపెట్టబడ్డారు. దేవుడు మీకు ఏమి ఇంకా చేయలేదు, దేవుడు ఇంకా మీకు మేలు చేయలేదని వారు ఆడుతున్న మాటలు చెవిని పడినప్పుడల్లా గుండె బద్దులైపోయి ఉన్నారు. అయితే నా తండ్రి, మీరే చెబుతున్నారు మీ దుఃఖము సంతోషమగునని నిశ్చయముగా చెబుతున్నానన్నారు. కాబట్టి ఈ దినమందు ఈ మాటలను వినుచు విశ్వాసముతో నాతో కలిసి ఈ ప్రార్థనలు ఏకీభవించిన నీ దాసులయ్యన్న నా ఆధ్యాత్మిక బిడ్డల యొక్క వ్యక్తిగత జీవితంలో ఏ కారణము చేత దుఃఖ సాగరములో మునిగి ఉన్నారో ఆ కారణములన్నిటిలో నుంచి విడుదల ప్రకటిస్తూ వారి దుఃఖమును సంతోషముగా మార్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ దాసులయ్యన్న నా ప్రేక్షకులను దీవించి కృపలతో నింపి పూర్ణ సమాధానము గల వారినిగా చేసి వాక్యములో రాయబడిన ప్రకారం దేవుడు తానే వారి ముఖముల నుండి ప్రతి బాష్పాబిందును తుడిచివేయనను. లేఖనానుసారముగా
Lord God, kindly open their right hand layer them and wipe away each and every tear from their face. వారి ముఖములోంచి ప్రతి బాష్పాబిందులను తుడిచి పూర్ణ సంతోషాన్ని శాసించి మహిమందమని క్రీస్తు యేసు యొక్క గరడియ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానాలు, ఆయన మేఘారుడై మధ్యాకాశుల ప్రత్యక్షమయ్యేంత వరకు సదా తోడై నడిపించుడుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. శ్రీమంతుడగు దేవుడు మీ ప్రతి దుఃఖాన్ని సంతోషముగా మార్చబోతున్నాడు. ఆమేన్.